Hi friends, welcome to the Deekshi's Beauty World. Iroju mana class lo iroju em telusukobothunnamante oka super aina whitening serum gurinchi aithe iroju ela ready cheskovali ani cheppesi iroju aithe telusukobothunnamu. Chudandi enta orange color lo orange serum ochi enta andanga aithe undado deenni manam apply chesthe 3 days lone manam manchi result aithe manam chudochu. Iroju me deenni elaga tayar cheyal ani cheppesi manam ee video lo aithe chusukuntam randi friends. ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితేనే మనం ఎలా యూస్ చేస్తున్నామని చెప్పేసి మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నార్మల్గా ఏమి ఈ ఫేస్కి యూస్ చేయలేదు అనుకునే వాళ్ళు వచ్చేసి ఇది ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే మనం ఒక మంత్కి స్టోర్ చేసి బాగా అయితే యూస్ చేసుకోవచ్చు. రండి ఫ్రెండ్స్, ఇంకా వీడియోలో పోదాం. మనం వైట్నింగ్ క్రీమ్ రెడీ చేసేదాని కోసం మనకు ఇప్పుడు ఏమేం కావాలని చెప్పేసి తెలుసుకుంటాం. చూడండి, మనకు వచ్చేసి అలోవేరా ఉంది కదా, ఫ్రెష్ అలోవేరా వచ్చేసి మనం ఒక ఒక పీస్ అలాగనే ఫుల్గా అయితే తీసుకోండి. సరేనా, ఇప్పుడు మనము ఒక మంత్కి సరిపడా మనకు వైట్నింగ్ క్రీమ్ రెడీ చేసుకునేదానికి ఏమేం కావాలని చెప్పేసి అయితే మనం ఇప్పుడు చూస్తాం. చూడండి, నేనైతే ఫుల్ ఫ్రెష్ అలోవేరా అయితే లీఫ్ అయితే అటు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి విటమిన్ సి ట్యాబ్లెట్, ఇది చీవింగ్ ట్యాబ్లెట్ అని చెప్పేస్తే విటమిన్ సి ట్యాబ్లెట్ అంటే ఇస్తారు, ఆ ట్యాబ్లెట్ అయితే తీసుకోండి. సరేనా, ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది, మనకి ఎన్ని ట్యాబ్లెట్స్ కావాలంటే అన్ని ట్యాబ్లెట్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు కావాల్సింది వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అన్నమాట. సరేనా, మెడికల్ షాప్లోనే మీరు విటమిన్ సి ట్యాబ్లెట్స్ అంటే ఇస్తారు ఇవి, తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ అంటే ఇది ఇస్తారనమాట. ఈ రెండు మన స్కిన్కి ఫేర్ అయ్యేదానికి, సాఫ్ట్గా గ్లోగా ఉండేదానికంతా మనకి ఈ రెండు ట్యాబ్లెట్స్ అనేది బాగా యూజ్ అవుతాయి. ఈరోజు వీటిని యూజ్ చేసి మన ఒక బెస్ట్ అయిన క్రీమ్ని అయితే మనం రెడీ చేయడం అయితే మనం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మనం మిక్స్ చేసుకునేదానికి ఇలాగ ఏదైనా ప్లాస్టిక్ బౌల్ అయితే రెడీ చేసుకోండి. తర్వాత మనం స్టోర్ చేసుకునేదానికి వచ్చేసి ఇలాగ చిన్న చిన్న ప్లాస్టిక్లోనే మనకి ఇలాగ డివైడేషన్ ఉన్న బాక్సెస్ అయితే మనకు దొరుకుతాయి కదా, ఇలాగ మీరు తీసుకొని మీరు దీంట్లో స్టోర్ చేసుకున్నారంటే మనం అప్పుడప్పుడు చేపెట్టుకునే పని లేకుండా ఒక్కొక్కటి ఒక పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ యూజ్ చేసుకునేదానికి వచ్చేసి కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇలాంటి 2 బాక్సెస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో యూజ్ చేసేటప్పుడు వచ్చేసి హ్యాండ్ డైరెక్ట్గా పెట్టకుండా ఏదైనా స్పూన్ అలాగా యూజ్ చేసి కొంచెం తీసుకునేసి మీకు ఎంత కావాలో యూజ్ చేసుకునేసి దాని తర్వాత క్లోజ్ అయితే చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం వీటిని యూజ్ చేసి ఎలాగా క్రీమ్ని అయితే రెడీ చేస్తామని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఈ అలోవేరాను వచ్చేసి ఈ పైన తోలంతా తీసుకునేసి నీట్గా పీల్ ఆఫ్ అయితే చేసుకోండి. ఓకేనా, కరలు పడకుండా ఫస్ట్ ఏదైనా పేపర్ అలా తీసుకునేసి ఇలా పీలర్ ఉంటుంది కదా, ఈ పీలర్ తీసుకోండి. పీలర్ తీసుకునేసి నీట్గా ఇలా పీల్ చేసేసారంటే మనకు పార్ట్స్ వైజ్గా అయినా సరే నీట్గా ఇలా పీల్ చేసిన పైన తోలైతే మనం యూస్ చేయం కాబట్టి నీట్గా ఆ జెల్ వా కనిపించేదాకా బాగా పీల్ చేసేయండి. ఇలాగా పైన పీల్ మటు చేసేసి దీన్ని మీరు ఇలాగా మిక్సీలోనే వేసుకోవచ్చు, లేదంటే ఇలా అన్నారంటే నీ జ్యూస్ అంతా అయితే ఈ బౌల్లో అయితే వస్తుందన్నమాట. సరే, మిక్సీలో వేస్తే కూడా సాఫ్ట్ పేస్ట్ అయితే రాకుండా ఉంటుంది కదా, మీరు ఇలా చేశారంటే ఆ సాఫ్ట్ అయిన ఆ లిక్విడ్ జెల్ వచ్చేసి ఆ బౌల్లో అయితే ఫ్రెష్గా అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగైతే ట్రై చేయండి. సరేనా, ఇప్పుడు వచ్చేసి మనకు ఒక లీఫ్కి వచ్చేసి ఈ జ్యూస్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత వచ్చేసి విటమిన్ సి క్యాప్సిల్స్ ఉన్నాయి కదా, మనం దీంట్లో ఒక 4 క్యాప్సిల్స్ అయితే మనం యూజ్ చేసుకుంటాము. ఈ 4 క్యాప్సిల్స్ని పౌడర్ చేసి దీంట్లోనే దంచి పేపర్ పెట్టి పేపర్లో వేసి దంచి అయితే పెట్టుకునేసి దీంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని పౌడర్ చేసి నేను చూపిస్తాను. చూడండి, ఇది ఎలాగుంటుందో చూస్తాను. చూడండి ఫస్ట్ ఇది మీరు చించినప్పుడు ఇలాగా ఆరెంజ్ కలర్లో అయితే ఇలాగా ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 4 ట్యాబ్లెట్స్ని తీసుకునేసి పౌడర్ చేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ పొడి చేసేది వచ్చేసి ట్యాబ్లెట్ ఓపెన్ చేసి బయట తీసి దంచితే కొంచెం అది పొడి పొడిగా సక్రంగా రావడం లేదు, కొంచెం గట్టిగా ఉన్నట్టు ఒకలాగా ఉంటుంది. దానికోసం మీరు ట్యాబ్లెట్ ఓపెన్ చేయకుండానే మన ట్యాబ్లెట్ లాగానే ఉంది కదా క్లోజ్ సీల్లో ఉన్నప్పుడే దాన్ని దంచారంటే బాగా సాఫ్ట్ అండ్ పౌడర్ అయితే మనకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్,
ఇప్పుడు దీన్ని ఒక పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. ఈ 4 టాబ్లెట్లతో వచ్చేసి ఈ పౌడర్ అయితే వచ్చింది. దీన్ని ఈ జెల్లో వచ్చి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకునేసి మనం 4 టాబ్లెట్లు యూజ్ చేస్తాం కదా, 4 టాబ్లెట్లకు వచ్చేసి 2 విటమిన్ E క్యాప్సూల్స్ అయితే మనం యూజ్ చేయాలా. రెండు క్యాప్సూల్స్ అయితే తీసేసి దీంట్లో యూజ్ చేసి ఇప్పుడు దీంట్లో మనం అన్నీ మిక్స్ చేసేసామన్నమాట. దీంట్లో అలోవెరా జెల్, తర్వాత విటమిన్ సి ట్యాబ్లెట్స్ వచ్చేసి 4 పౌడర్ చేసి మిక్స్ చేసాము. దాని తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ వచ్చేసి 2 యూజ్ చేసామన్నమాట. మీరు మొత్తం కాకుండా కొంచెం రోజులు 10 డేస్ 15 డేస్కి అలా యూజ్ చేసుకోవాలంటే కొంచెం అలోవెరా ఒక సగం అలోవెరా జెల్ తీసుకోండి. ఒక 2 టాబ్లెట్స్కి 1 టాబ్లెట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే వేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే దీంట్లో ఎక్స్ట్రాగా వచ్చేసి లావెండర్ ఆయిల్ అయితే మిక్స్ 2 డ్రాప్స్ వేసుకునేసి లావెండర్ ఆయిల్ మిక్స్ చేసుకునేసి యూజ్ చేయొచ్చు. అంటే లావెండర్ ఆయిల్ అయితే మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయచ్చు. ఉండాలి దానికోసం 1 డ్రాప్ 2 డ్రాప్స్ వచ్చేసి నేను లావెండర్ ఆయిల్ని వచ్చి మిక్స్ చేసుకున్నాను అనమాట. లావెండర్ ఆయిల్ అనే కాదు, మీ కాడ ఏ అరోమా బ్లెండ్స్ ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు టీ ట్రీ ఆయిల్ ఉంటే కూడా దీంట్లో 2 డ్రాప్స్ వేసుకున్నారంటే పింపుల్స్ ఉండే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత స్పూన్తో కొంచెంసేపు బాగా కలుపుతూ ఉండండి. మనం కొంచెంసేపు బాగా కలిపిన తర్వాత అది బాగా లిక్విడ్గా అయితే వస్తుందన్నమాట. చూసేదానికి మనకు సీరం లాగా ఒకలాగా ఉంటుందన్నమాట. దీన్ని వైట్నింగ్ సీరం అని చెప్పచ్చు, లేదా వైట్నింగ్ క్రీమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చి మన వైట్నింగ్ క్రీమ్ అయితే మనకు రెడీ అయిపోయింది. దీన్ని వచ్చి మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వచ్చి మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి కంటైనర్లో వచ్చి కొంచెం కొంచెంగా స్టోర్ చేసి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. బాక్స్ యూజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలాగా ఫిల్ అయిపోయిన తర్వాత ఫుల్గా క్లోజ్ చేసేసి ఇప్పుడు మనకు ఒక సూపర్ అయిన వైట్నింగ్ క్రీమ్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇది మన మార్కెట్లో కానీ మనం కొనాలంటే ఒక 700 అలాగ అయితే అవుతుంది. ఇప్పుడు మన ఓన్గా అయితే ఇది రెడీ చేసి యూజ్ చేయడం వల్ల మంచి బ్రైట్నెస్, మంచి షైనింగ్ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 1 మంత్ దాకా అయితే ఇది పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రోజు ఎలా యూజ్ చేయాలంటే దీన్ని ఫేస్ బాగా వాష్ చేసేసి దాని తర్వాత ఇది అప్లై చేసి 5 మినిట్స్ వచ్చేసి బాగా మసాజ్ ఇవ్వండి. మసాజ్ ఇచ్చేసి 15 మినిట్స్ వచ్చేసి అలాగనే పెట్టేసి ప్యాక్ లాగా దాని తర్వాత ఫేస్ వాష్ అయితే చెయ్యండి. ఫేస్ వాష్ చేసేటప్పుడు వచ్చి ఎలాంటి సోప్ అయితే యూజ్ చేయొద్దు. మీరు ఏదైనా మామూలుగా సున్ని పిండి అలాగ ఉంటుంది కదా, అలాగంతా యూజ్ చేయండి. లేకపోతే నార్మల్ వాష్ అయితే చేసి అలాగనే అయితే ఇవ్వండి. ఇలాగ మీరు 1 మంత్ చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ అయితే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు దీన్ని యూజ్ చేసి రిజల్ట్ ఎలాగ ఉందనేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.